వెంకటాచలం మండలం భూకుంభకోణం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మీడియా సమావేశంలో హాజరుపరిచారు. ఈ కేసు వివరాలను నెల్లూరు డిఎస్పి హరినాథ్ రెడ్డి వెల్లడించారు. కుట్రపూరితంగా రెవెన్యూ రికార్డులు సవరించిన ఈ కేసులో నల్లగర్ల కోటేశ్వరరావు, కట్టా పెంచల భాస్కర్, బోరుగడ్డ గీత, గురుబ్రహ్మంను అరెస్టు చేసినట్లు చెప్పారు. సాంకేతిక పరిశోధన కూడా చేస్తున్నామని, కొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. తెర వెనుక ఉన్న వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై గుడ్లూరు, వెంకటాచలం తహసీల్దార్లను విచారిస్తామన్నారు. ఈ సమావేశంలో సీఐ జగన్మోహన్ రావు, ఎస్ఐ కరీముల్లా పాల్గొన్నారు. వెంకటాచలం మండల రెవెన్యూ ఆఫీసులో ఆన్లైన్ మోసాలు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల యొక్క అరెస్టు గురించి దీని పూర్వాపరాలు విచారణకు వెళ్తే, ఈ నెల 3వ తారీఖున వెంకటాచలం తహసీల్దార్ అయిన శ్రీ ఇమ్మినేని శ్రీనివాస ప్రసాద్ గారు వెంకటాచలం పోలీస్ స్టేషన్కి వచ్చి వెంకటాచలం ఎస్ఎస్ అయినటువంటి కరిముళ్ళకు 37/2021 మధ్యాహ్నం సుమారు 11:21 గంటల సమయంలో వెంకటాచలం తహసీల్దార్ గారి యొక్క వెబ్ ల్యాండ్ సంబంధించిన వెబ్సైట్లోకి చొరబడి, అంటే హ్యాకింగ్ చేసి కుంకుంపూడి మరియు కాకటూరు గ్రామాలకు చెందినటువంటి సుమారు 15 ఎకరాల 74 సెంట్లు ప్రభుత్వ భూమిని లబ్ధిదారులకు ట్రాన్స్ఫర్ అయినట్టు, వాళ్ళ పేరుతోటి 10 అడగలు 1/8 అడిగినట్టు, వాళ్ళు బొట్టు బుజ్జమ్మ అనేటువంటి ఒక వ్యక్తి, బొట్టు మస్తానయ్య, బిక్కి మునెమ్మ మరియు నల్లగడ్ల కోటేశ్వరరావు పేర్ల మీద ఈ మోసపూరితంగా ఈ ట్రాన్స్ఫర్ అయ్యి భూములను వాళ్ళకు చెందేటట్టుగా వచ్చినాయని చెప్పి, దీనందరికీ సంబంధించిన బయోమెట్రిక్ అథెంటిటేషను వచ్చి గుంటూరు జిల్లా వినుకొండ మండలం గడిగడ్డ గ్రామానికి చెందినటువంటి గొల్ల గురుబ్రహ్మకు చెందిన, మరియు ప్రకాశం జిల్లా గుంటూరు మండలం డిప్యూటీ తహసీల్దారు, మరియు డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి ఉపయోగించి, అంటే ఆ డీటీకి సంబంధించినటువంటి డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి 5 మార్పులు ఆన్లైన్ ద్వారా చేసినట్టు ఒక ఫిర్యాదును ఇచ్చారు. ఈ ఫిర్యాదు 3వ తారీఖున అందిన వెను వెంటనే స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రావు గారు, డి జగన్మోహన్ రావు గారు కేసు మన గౌరవ ఎస్పి సిహెచ్ విజయారావు గారి యొక్క ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టి దీన్ని ఆరాధిస్తే, ఈ దర్యాప్తులు వెళ్ళినటువంటి విషయాలు ఏమంటే, ఈ బోరుగడ్డ గీత అనేటువంటి ఆమె గతంలో పొదలకూరు మండలం తహసీల్దార్ గారి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేది, ఇప్పుడు మీరు చూసినటువంటి అమ్మాయి. ఆ సమయంలో ఈమె సహకరించినటువంటి 2వ ముద్దైనటువంటి కట్టా పెంచల భాస్కరు ఆమెతో పరిచయం అయినట్టు, ఆ కట్టా పెంచల భాస్కర్ నేతలు కూడా ఈ పొదలకూరు మండలం అయ్యవారు గారి పనికి సంబంధించినటువంటి. ఈ క్రమంలో గీత ఏమైందంటే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయి జూన్ నెలలో ప్రకాశం జిల్లా గుంటూరు మండలం తహసీల్దార్ ఆఫీస్కి బదిలీ. పెంచల భాస్కరు తనకు గీతా తగల పరిచయంతో చిన్నాన, తనకు వరుసకు చిన్నానటువంటి నల్లగట్ట కోటేశ్వరరావు సంబంధించిన పొరంబోపు భూమి ఆల్రెడీ తన రిలేటివ్స్ 1 ఎకరా 16 సెంట్లు తీసి పెట్టుకోడు, కానీ అతనికి ఎలాంటి పట్టాదారు పాస్పోర్ట్లు కానీ 1B కానీ లేవు. అప్పుడు ఈ పెంచల భాస్కర్ నేతను, ఈ కంప్యూటర్ ఆపరేటరు తదుపరి మండలంలో పనిచేసినటువంటి గీత ద్వారా ఈ 1 ఎకరా 16 సెంట్లకు సంబంధించింది ఏదో విధంగా 1B తర్వాత అడగలు మార్పు చేయడానికి 2 లక్షల రూపాయలు డీల్ కుదుర్చుకున్నారు. తహసీల్దారు తన అనారోగ్యంలో కారణంగా, కోవిడ్ కారణంగా అతను సెలవుపై వెళ్ళడం, అతను లేనటువంటి సమయంలో డిజిటల్ సిగ్నేచర్కు తర్వాత ఉండడంతో అప్పుడు ఏం చేసినాడు, డీటీ అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ద్వారా గీత అనేటువంటి ఆమె ఇప్పుడు చూపించినటువంటి ఆమె ఉదాయకు డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి ఇస్తే, దాని 37/2021 ఉదయం 11 గంటల ప్రాంతంలో 11 గంటల ప్రాంతంలో రాజేష్ పంపినటువంటి వెంకటాచలం మండలం తహసీల్దార్ గారి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించి ప్రభుత్వ వెబ్లాండ్కి సంబంధించిన వెబ్సైట్ను ఓపెన్ చేసి సదరు డిజిటల్ సిగ్నేచర్కు వెంకటాచలం మండలానికి యాక్టివేట్ చేసి, అక్కడ గుడ్లూరు నుండి మన మండలానికి యాక్టివేట్ చేసి, ఈ మండలం సంబంధించినటువంటి కాకటూరు కుంకుమపూడి గ్రామానికి చెందిన 15 ఎకరాల 74 సెంట్ల భూమిని, అంటే 16 ఎకరాల ప్రభుత్వ భూమిని వీళ్ళు ఈ పై తెలిపినటువంటి ఈ లబ్ధిదారులు పేరుతో చేసుకోవడం జరిగింది. ఈ బోరుగడ్డ గీత డిజిటల్ సిగ్నేచర్ చేసి అడంగలు మార్పు చేయడం ఇదంతా చేశారు. వీళ్ళందరినీ నిన్నటి దినం 6 గంటల ప్రాంతంలో ఒంగోలు టౌన్లోని బోరుగడ్డ గీత ఇంటి వద్ద వీళ్ళంతా ఉండి
వీరిపైన కేసు నమోదు చేసిన విషయం తెలుసుకుని వీరంతా ఏదో విధంగా కోర్టులో రగిపోవడానికి కానీ ఇతర పెద్దల దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తే సిఐ గారు ఎస్ఐ గారు వారి సిబ్బంది జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి ఈ గీతా దగ్గర నుండి నాకు వాడినటువంటి ల్యాప్టాప్ను ఇతర సామాగ్రిని కూడా వసపరుచుకొని నలగట్ల కోటేశ్వరరావు నేతన్ని కట్ట పెద్దల భాస్కర్ నేతన్ని బోరుగట్ట గీతను జ్వల గురు బ్రహ్మ అనేటువంటి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని కోర్టులో కూడా హాజరుపరుస్తారు. దీని వెనక ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అవకాశం ఉంది. దాని లోతైన దర్యాప్తు అంటే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్.